రాయికల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని తెలిపిన సర్పంచ్ కేడిక మధుకర్. గ్రామంలో తాగునీరు సమస్య పరిష్కారంతో పాటు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ల నిర్మాణం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నా పేరు కేడిక మధుకర్ రెడ్డి, సైదాపూర్ మండలం రాయికల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ముందుగా నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మా వార్డు సభ్యులకు మరియు రాయికల్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను తేదీ 2 ఫిబ్రవరి 2019 నాడు ప్రమాణ స్వీకారం చేశాను. ప్రథమంగా నా లక్ష్యం ఏంటంటే రాయికల్ గ్రామ అభివృద్ధి నా ప్రథమ లక్ష్యం. ముఖ్యంగా రాయికల్ గ్రామంలో అంతర్గత రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రప్రథమంగా ఆ అంతర్గత రహదారులు ప్రతి వీధికి అంతర్గత రహదారులు అంటే సీసీ రోడ్లు వేయడమే ప్రథమ లక్ష్యం. ఇంకొకటి, ఇంతకుముందు పారిశుద్ధ్యం సరిగా లేదు. పారిశుద్ధ్యం ఒకటి, ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి హరితహారాన్ని ప్రోత్సహించడము. అదేవిధంగా మా ఊరిలో ముఖ్యంగా ఏంటంటే మా మోహిన్ చెరువు దగ్గర ఒక జలపాతం ఉన్నది. నేను కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా దృష్టికి తీసుకెళ్తాను. ఆ జలపాతానికి ముఖ్యంగా డబుల్ రోడ్ వేయించాలి అనే లక్ష్యంగా కూడా పెట్టుకున్నాను. మరియు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. ఆ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేందుకు వచ్చే ఎండాకాలంలో నేను ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల ఉద్దేశం మంచి ఉద్దేశం చెప్పుకుంటూ వాళ్ళ ప్రేరణ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తాను. అదేవిధంగా రాయికల్లో వాటర్ నీటి సమస్య బాగా ఉంది. నేను ఇంతకుముందు 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాను. వెంటనే 3వ డేటు బీసీ కాలనీలో ప్రధాన సమస్య నీటి సమస్య బాగా ఉంటే నా సొంత ఖర్చులతోటి 2 బోర్లు వేయించడం జరిగింది. అదేవిధంగా బోర్లు వేయించిన దానికి రేపో మాపో మోటార్ కూడా బిగించి నీటి సరఫరా చేస్తాను.